కాలసర్పదోషం అంటే ఏంటి? ఇది ఉంటే అంతే చెడు జరుగుతుందా, మంచి జరగదా? తెలుసుకుందాం. హిందువులు నమ్మే అనేక విశ్వాసాల్లో జ్యోతిష్యం కూడా ఒకటి. కేవలం వధూవరుల వివాహాలకే కాదు, ఎవరైనా వ్యక్తులకు ఎప్పుడూ కష్టాలు కలుగుతున్నాయంటే వారి జాతకం చూసి అందుకు అనుగుణంగా శాంతి చేయిస్తారు. అయితే చాలామంది జాతకాల్లో కాలసర్పదోషం అని ఒకటి ఉంటుంది. అది ఉంటే అనేక మంది భయపడిపోతారు, తమకంతా చెడే జరుగుతుందని జంకుతారు, దీంతో శాంతి పూజలు చేయిస్తారు. అయితే నిజానికి కాలసర్పదోషం వల్ల చెడు ఫలితాలు మాత్రమే కాదు, అప్పుడప్పుడు మంచి ఫలితాలు కూడా కలుగుతాయట. అవేంటో మనం తెలుసుకుందాం. మొత్తం నవగ్రహ కూటములో రాహుకేతువులు కాకుండా మిగిలిన 7 గ్రహాలన్నీ ఆ 2 గ్రహాల చట్రంలో ఇరుక్కుపోతే దాంతో కాలసర్పదోషం వస్తుంది. ఆ సమయంలో జన్మించిన వారికి ఈ దోషం కలుగుతుంది. అయితే దోషం మాట వాస్తవమే కాని దీంతో ఎప్పుడూ చెడు ఫలితాలు కలగవట, కొన్ని మంచి ఫలితాలు కూడా ఉంటాయట. అంతెందుకు, ధీరుభాయ్ అంబానీ, సచిన్ టెండూల్కర్, లతా మంగేష్కర్, జవహర్లాల్ నెహ్రూ వంటి గొప్ప వ్యక్తులకు కాలసర్పదోషం ఉండేదట. కానీ నిజానికి చూస్తే వారు తమ తమ రంగాల్లో ఎంతో ఉన్నత స్థానాలకు ఎదిగారు, చాలా పేరు తెచ్చుకున్నారు, కీర్తి గడించారు. ఈ క్రమంలో కాలసర్పదోషం ఉన్నా అంతగా భయపడాల్సిన పని లేదని పలువురు పండితులు చెప్తున్నారు. కష్టపడి పనిచేసేవారికి ఆ దోషం ఉండదని, జీవితంలో ఉన్నత స్థానాల్లో స్థిరపడతారని చెప్తున్నారు. కాలసర్పదోషం ఉన్నవారు పనిలో అంకితభావంతో ఉంటారట, ధైర్యం నిజాయితీ కలిగి ఉంటారట. ఇవే అలాంటి వారిని ఉన్నత స్థానాల్లో నిలబెడతాయట. కాలసర్పదోషం ఉన్నవారికి అనుకూలంగా ఉండే గ్రహాలు కూటమిలోకి వచ్చినప్పుడు వారి దశ తిరుగుతుందట. కాలసర్పదోషం ఉన్నవారి జాతక చక్రంలో సూర్యుడు రాహుతో కలిసి 1, 2, 3, 10 స్థానాల్లో ఉంటే అప్పుడు వారికి పట్టిందల్లా బంగారమే అవుతుందట. వారు కోరుకున్నవి నెరవేర్తాయి, వారి ఆరోగ్యం బాగుపట్టమే కాదు సంపద కూడా వృద్ధి చెందుతుంది, సామాజికంగా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి, రాజకీయాల్లో కూడా రాణిస్తారట. కాలసర్పదోషం ఉన్నవారి జాతక చక్రంలో బృహస్పతి ఉచ్చస్థితిలో ఉన్నా లేదంటే రాహుతో కలిసి ఉన్నా అలాంటి వారి జీవితం మారిపోతుందట. వారు అత్యంత ప్రతిభావంతులవుతారు. అదేవిధంగా కుజగ్రహం కాలసర్పదోషం నోటి వద్ద ఉంటే అలాంటి వ్యక్తులు మిక్కిలి ధైర్యవంతులుగా ఉంటారట. అదే ఆ స్థానంలో బుధగ్రహం ఉంటే అలాంటి వారు మిక్కిలి విద్యావంతులుగా తయారవుతారంట. వారి జీవితంలో ప్రతి మెట్టు విజయం సాధిస్తారు. ఇదండి, కాలసర్పదోషం వల్ల మనకు చెడే కాదు మంచి కూడా జరుగుతుంది.